ఇంతకేయాడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు, ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200, నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతుకుంటాడని నా పందెం 2000. రేయ్ లాగండ్రా. ఆడు చావడమే ఆడి బాడి బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేము వచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండెమే తింటది. ఎదబ్బా, ఆ చేపకు ఏమాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించమ్మా దించండి. చెప్తున్నాడరా, చెప్పేస్తున్నాడరా? చెప్తాడన్నా. చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్ర కొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరు కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నవ్విలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనారా అదేంట్రా? Oh.
టైస్ ఈ భద్రంగా ఇంకేం సే బీటింగ్ చేయాలి మనోడే విడిపించాడు మరి మామూలు శివాజీ ఏంటి ఛత్రపతి శివాజీ దెబ్బలు బాగా తగిలేయంట్రా ఈ దెబ్బలు ఏముంది కాని బాబాయ్ మనోడిని సొర చేపకి మేతగా పడేశారు అది ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తుంది ఎలా తప్పించుకున్నా అసలు ఏం జరిగింది అది మగ సేప కాదు ఆడ సేప ఇంకటి చెత్తది మనోని చూద్దాను సిగ్గుతో సీర సరిపోనే గెసుకోను సరిపోనే గెసుకోను దీంతోనే సరిపోనది ఇంకటి తింటది సొరకి సీరా సరిపోయిందా కనపడ్డా ఎగేసుకో సముద్రం పోటు మీద ఉంది డేంజర్ సచ్చినుడా పెద్ద పరిగి మొహను యదవంతా మనకు పనేటి రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి అంచేత ఆడియన్సులారా రసిక శిఖామణులారా వాసికెక్కిన వైశాగు వాసులారా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు అన్నయ్య బాలూరు బొల్లూలు చెప్పిరి గాని ఏ పాప మెరుగానే తల్లి నేను మన్నసలే తినలేదే తల్లి అబద్దలాడతావు మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా ఇక్కడేదో వీధి నడుము వెన్నల్లేవా జుమ్ముల్లేవా అరిసెల్లేవా పోనీ అటుకుల్లేవా ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తానుండండి మాలాంటి వీరులకు అది చాలా అవసరం తీసేయి దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుండగా పూజలు తొప్పడం వేస్టేజ్ సొంతంగా నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా అదేంటన్నయ్య అలానేసావ్ ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చేయకనంటే పళ్ళు రాలిపోతాయి రండిరా బాయ్ రండి బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు ఎన్ని శివాజనకు స్పెషాలిటీ బాసిక్ చెత్త ఏదైనా ఒకటే మొత్తం ఏంట్రా అంత మాట అనేసాడు ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా బెత్తడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ బాబాయ్ మంచి బందర్లాడు చేయించొచ్చుగా గిట్టుబాటు అవదరా అబ్బాయి చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు మొత్తం అనేది ఉత్తాబద్దం తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది నువ్వు తినే నేను వస్తా అప్పుడే అక్కడికి రా టైం అంటే టైమే ఉదయం 6 నుంచి 9 దాకా కాటరాజ్ డ్యూటీ 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ 12 నుంచి 3 దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటరాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త ముదిరిందిరా నీకు వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తానుగా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవ్ నేను ఇక్కడికి వచ్చాను రా గుమ్మంలోనే ఉన్నానుగా ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసేంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో అశోక్ ఏమన్నా తెలిసిందంటరా నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు